ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వంద సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు, అందుకే ఆయన కలలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు, కలలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి, సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు, ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే పెట్టి ఆలోచించాలి, సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం, సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం, జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో, అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఎరిగిపోయినాయి తల్లి, రెక్కలు ఎరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం, పీకి చెత్త బుట్టలు పడేస్తాం.